మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా చేస్తే మేము మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు ప్రోత్సాహం లభిస్తుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే జున్ను రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. జున్నుకి జున్ను పాలు ఉండాలి అని అందరు అనుకుంటారు, కానీ నేను ఇక్కడ జున్ను పాలు లేకుండా జున్ను పౌడర్తో చేసి చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ మనము ఒక హాఫ్ లీటర్, నేను ఇక్కడ పచ్చిపాలు తీసుకుంటున్నానండి, నేను హెల్టేజ్వి ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటున్నాను అన్నమాట. అది తీసుకున్న తర్వాత మనకి ఈ మధ్య జున్ను పౌడర్ దొరుకుతుందండి, కామధేను జున్ను పౌడర్ అని. మీకు మామూలు షాపుల్లో, అమెజాన్లో ఎక్కడైనా దొరుకుతుందన్నమాట. ఈ ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నాను నేను ఇక్కడ. ఇదిగోండి కామధేను జున్ను పౌడర్ అన్నమాట. సో ఇది నేను ఈ పచ్చిపాలలో వేసుకుంటున్నానండి. బేసిక్గా మనకేంటంటే పచ్చిపాలు ఉండటం కంపల్సరీ. మీరు పొరపాటున ఉడికించిన పాలు తీసుకుంటే మాత్రం మనకి జున్ను తయారవ్వదు. మనం మామూలు జున్ను పాలతో చేసినప్పుడు కూడా పచ్చిపాలు వేసుకునే చేస్తామండి. సో ఇప్పుడు దీంట్లో నేను ఆ ప్యాకెట్ కట్ చేసుకున్నది మొత్తం వేసేసుకుంటున్నానమాట. వేసేసుకుని బాగా ఈ జున్ను పౌడరు మన మామూలు పాల్లో కలిసేంతవరకు నేను తిప్పుకుంటానండి. సో బేసిక్గా ఏంటంటే మనం మామూలు జున్ను చేసేటప్పుడు కూడా పద్ధతి ఇదే ఉంటుంది కదా. జున్ను పాలు తీసుకుని పచ్చిపాలలో కలుపుకుంటాం మనం. సో దాని బదులు నేను జున్ను పౌడర్ తీసుకుంటున్నాను. మనకి ఏమాత్రం తేడా రాదండి, టేస్ట్ అదే విధంగా ఉంటుంది. అందరికీ జున్ను పాలు దొరకాలంటే అవ్వదు కదా. సో అందుకని ఇలా జున్ను పౌడర్తో చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా నేను బాగా కలిపి పెట్టుకుంటున్నాను దీన్ని. ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లో మనం ఒక కప్పు ఫుల్ బెల్లం తీసుకుందామండి. బెల్లం తీసుకుని దీంట్లో వేసుకుంటున్నాను నేను. అది వేసుకున్న తర్వాత బెల్లం కరిగే అంత వరకు మనం ఆ పాలని మిక్స్ చేసుకుందామండి. బెల్లం కరిగిన తర్వాత మనం పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ జున్నుపాలు చూడండి, చక్కగా బెల్లం కరిగిపోతుంది. సో ఇలా తిప్పుకున్న తర్వాత దీంట్లో మనం టేస్ట్కి, జనరల్లీ మనం స్వీట్ షాపుల్లో వాటిల్లో తినుంటాం కదా, మనకి టేస్ట్కి కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఇలాయచీ వేస్తారు. ఆ రెండు వేసిన తర్వాత ఏమైనా ఉంటే ఒక్కొక్క చోట కొన్ని బాదాం, పిస్తా ఇట్లాంటివి కూడా వేసుకుంటారు కదా, అలాగే మనం ఆ టేస్ట్ రావడానికని అవి కూడా వేసుకుందామండి. సో ఇలా బాగా నేను బెల్లం కరిగేంతవరకు తిప్పుకున్న తర్వాత ఫస్ట్ మిరియాల పొడి వేసుకుంటున్నానండి. దీంట్లో మిరియాల పొడి మీకు రుచికి తగ్గినట్టే ఆ మిరియాల పొడి వేసుకున్న తర్వాత నేను చెప్పినట్టు ఇలాచి, అదే మన యాలకులు దంచుకుని అవి కూడా వేసుకుంటున్నాను. ఈ రెండింటి వల్ల ఏంటంటే జున్ను పాలకి, జున్ను చేసుకున్న దానికి చాలా బాగుంటుందండి. దీన్ని చాలా ప్లేసెస్లో స్వీట్ పుడ్డింగ్ లేదంటే మిల్క్ పుడ్డింగ్ అని కూడా అంటారండి. ఎందుకంటే ఇది స్వీట్ లాగే కదా మనం తినేది. సో దానివల్ల కూడా, సో ఈ ఇలాచి నేను కొట్టేసుకున్నది, యాలకులు వేసేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఒకసారి తిప్పుకుని ఇప్పుడు కొద్దిగా నా దగ్గర పిస్తా ఉన్నాయి, సో పైన గార్నిష్ చేయడానికి అని చెప్పేసి పిస్తా కూడా వేసేసుకుంటున్నాను. ఇంకొకసారి ఇది ఇలా తిప్పుకొని మనం మామూలు మన దగ్గర ఉన్న ఏదో ఒక హెవీ బాటమ్, కొంచెం మనకేంటంటే అడుగంటకుండా ఉండేటట్టు కొంచెం దళసరిగా ఉన్న ప్యాన్ ఏదన్నా తీసుకుని పెట్టుకోవచ్చు. దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకుని నీరు పోసుకుని మనం ఈ గిన్నె పెట్టేసుకుందామండి. మనం స్టీమ్ చేసుకుంటున్నాం అన్నమాట. బేసిక్గా స్టీమ్ అయితే చాలు. నాకైతే స్టీమ్ అవ్వడానికి ఒక 15-20 మినిట్స్ అయితే ఈజీగా పట్టిందండి. మరి ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడే మనకి గట్టిగా వచ్చేది జున్ను. సో కొంచెం మనకి తెలుస్తుందన్నమాట ఇక్కడ జున్ను వచ్చే విధానము. సో నేను ఒక్కసారి చూసుకుంటున్నాను మనకి ఎలా వస్తుందా అనేది. సో నేను ఇంకా మళ్ళీ మూత పెట్టేసుకుని ఇప్పుడు చూస్తానండి. చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుందో మన జున్ను, బాగా ఉడుకుతోంది కూడా. ఒకసారి ఒక కత్తిలాగా ఏదైనా పెట్టుకుని చూస్తే నాకు లైట్గా అంటుకుంది నా కత్తికి. సో ఇంకా ఇది ఉడకాలన్నమాట. సో ఇంకో 5 మినిట్స్ నేను ఉడికించుకుంటాను. ఇప్పుడు చూడండి నా కత్తికి ఏది అంటుకోలేదు చూసారా. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టు. మనం ఇది బయటికి తీసి మనం ఇది ప్రెస్ చేస్తే మెత్తగా మనకి తగలాలండి. ఇప్పుడు ఇది మనం ఫ్రీజర్లో పెట్టేసుకుందాం. నేను ఒక 1.5 అవర్ ఫ్రీజ్ చేశానండి. ఆ తర్వాత తీస్తే మనకి చక్కగా కేక్ షేప్లో వచ్చేస్తుంది. మనం కేక్ తీసినట్టే చుట్టూ కొంచెం ఒకసారి మనం స్క్రేప్ చేసుకుని దాన్ని
తిప్పుకోవడమే అండి. ఎంతో ఈజీగా అయిపోయింది కదా జున్ను. ఇలా జున్ను పౌడరు, మామూలు పాలు కూడా మీరు ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటే జున్ను టేస్ట్ చాలా బాగుంటుందండి. మామూలు మీరు టోండ్ మిల్క్ లాగా తీసుకుంటే దీని టేస్ట్ బాగుండకపోవచ్చు. చూసారా చక్కగా మనకి కేక్ లాగా వచ్చింది ఈ జున్ను. ఇప్పుడు ఇది మనం కట్ చేసుకుని తినేస్తే చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా బలం అండి, పెట్టండి పిల్లలకి. కాకపోతే మరీ ఎక్కువ తింటే కూడా మంచిది కాదు, అది చూసుకుని తినాలన్నమాట. అదండి నేను ఇవాళ చేసిన జున్ను రెసిపీ. మీరు కూడా చేయండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఈ జున్ను పౌడర్తో చాలా ఈజీగా అవుతుంది. మనం ఎప్పుడు చేసుకునే వాటికంటే భిన్నంగా ఇంత బాగా చేసుకోవచ్చు. మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యాపీ కుకింగ్ అందరికీ.